నడ్డి విరుస్తున్న ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని వెంటనే గద్దదించే విధంగా మా భారతీయ జనతా పార్టీ
ఖచ్చితంగా ముందుకు పోతుంది. ఆందోళన తీవ్రతరం చేస్తాం. అట్లాగే కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడు విమర్శిస్తూ ఉంటాడు ఈ కేసీఆర్ గారు. విద్యుత్కు మీటర్లు పెడతారు, వ్యవసాయ మోటార్లకు బోర్లకు మీటర్లు పెడతారని చెప్తా ఉన్నాయి ఈ కేసీఆర్. మరి ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం బాధ్యత తన మీద ఉంది. ఇన్నిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచుతూ మళ్ళీ ఏసీడీ పేరుతో వాళ్ళు గట్టి విరుస్తున్నారు. ఈ ప్రజల మీద భారం చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అందుకే దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాం. భవిష్యత్తులో ఏసీడీ మాత్రం రద్దు చేయకపోతే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆందోళన చేపడతామని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం. సామాన్యుడు నటి విరిచే విధంగా ఇలా ఏసీడీ ఛార్జీల పేరు మీద కరెంటు ఛార్జీలు పెంచడం నిజంగా ఒక శోచనీయమైన విషయం. మొన్న ఖమ్మంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి దేశమంతటా కూడా ఉచిత కరెంట్ ఇస్తానని ప్రగల్భాలు వెలుగుతున్నాడు. ఇలా ఇప్పటికిప్పటిగా కరెంటు ఛార్జీలు పెంచుతూ సామాన్యుని నడ్డి విరుస్తున్నాడు. ఓట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులు పెడుతూ కేవలం మద్యం మాత్రమే ఎర్ల ఇవ్వబడుతుంది తెలంగాణలో. ఇలా మద్యము తెలంగాణ ఏర్పడిన 8 సంవత్సరాలు దాదాపు 500% రేట్లు, 500% అమ్మకాలు పెరిగినాయి, 300% షాపులు పెరిగినాయి, 250% రేట్లు పెరిగినాయి. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మద్యం మాత్రమే ఎర్ల ఇవ్వబడుతుంది అభివృద్ధిలో. అన్ని వర్గాల ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు గురవుతున్నాయి. ఈ ఏసీడీ ఛార్జీ పెంచిన ఏసీడీ ఛార్జీ తగ్గించే వరకు కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది అంతే. దోపిడీ దోపిడీ అంటే దోపిడీ అంటే దోపిడీ జరుగుతుంది. ఇలా కేవలం రాష్ట్ర ప్రభుత్వం దొంగల చేతికి ఇచ్చినట్టుంది. మన ఈ దొంగల రాజ్యం, ఈ దొరల రాజ్యం కేవలం వాళ్ళ కల్వకుంట్ల కుటుంబానికే పెట్టుబడులకు పనికొస్తుంది తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. కరెంట్ ఛార్జీలు పెంచారు, బస్ ఛార్జీలు పెంచారు, ఇటు పెట్రోల్ ఛార్జీలు పెంచారు, పెట్రోల్ డీజిల్ ఛార్జీలు అదే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాలల్లో మన దగ్గరేమో సేల్ ట్యాక్స్ తక్కువ తగ్గియలేదు, అక్కడ సేల్ ట్యాక్స్ తగ్గించారు కదా. ఎంత దానం ప్రతిదీ ప్రతి సామాన్యుని నడ్డి విరిచే ప్రభుత్వం మీరు, కేసీఆర్ ప్రభుత్వం. మీరు కేవలం కళ్ళు కళ్ళు మాటలు చెప్పుకుంటూ బతుకుతురు తప్ప మీరు మనల్ని దోసుకుంటున్నారు. ఇప్పుడు మనం కట్టే ట్యాక్స్ల మీదనే వాళ్ళు ఈ పెన్షన్లు ఇచ్చుకుంటా, పెన్షన్లు ఇచ్చి మాయమాటలు చెప్పుకుంటా వీళ్ళు ఓటు తప్పనిస్తారు తప్ప మీరు చేసేది ఏమీ లేదు. కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల కొరకే తప్ప ఇటు రైతులకు చూడు, రైతులకు రుణమాఫీ చేస్తాను, ఇప్పటివరకు రుణమాఫీ లేదు. ఇటు ఎటు చూసినా ఏ రకంగా చూసినా వీళ్ళు దోపకమే తప్ప, ఇళ్ళ చూసినా అవినీతి తప్ప, ఏ ప్రాజెక్ట్ తీసుకుంటా ఏది చేసినా మొన్న ఇక్కడనే మన రైతులు వాళ్ళ తప్పుడు నిర్ణయాలతో పెద్ద ఎత్తున రైతులు ఉద్యమించాల్సి వచ్చింది. అది కేవలం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి చేతగానితనం, ఇక్కడ ఎమ్మెల్యే గారికి సోయి ఉండి అతను ఏమన్నా కళ్ళు తెలిసి కళ్ళు ఆఫీసర్ డాక్టర్ అయినా అని కళ్ళు కనిపిస్తుంది అంటున్నాయి ఆయనకి. కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు వాళ్ళ ఉన్న వాళ్ళ కొరకే ఈ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. మేము ఒకటే కోరుతున్నాం మీ మీడియా ద్వారా, ఇది కేవలం ప్రారంభమే. ఏసీడీ ఛార్జీలు ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఎవరు కూడా చెల్లించొద్దు, చెల్లించొద్దని మేము భారతీయ జనతా పార్టీ తరఫున పిలిపిస్తున్నాం. ప్రతి గ్రామంలో ప్రతి గ్రామ పంచాయతీలో తీర్మానం చేస్తాం. ప్రతి ఒక్కరూ అక్కడ ప్రతి ఊళ్ళలో తీర్మానం చేసుకుంటా రాష్ట్ర ప్రభుత్వం పంపించాలని మీ మీడియా ద్వారా మేము కోరుతున్నాం. మొత్తానికి రాష్ట్ర స్థాయిలో గ్రామ స్థాయి నుంచి కౌన్సిల్ స్థాయి నుంచి మొత్తం కూడా ఎక్కడ కూడా మేము ఒక బిల్ కూడా కట్టద్దని మేము కోరుతున్నాం. మీరు మీ ద్వారా సామాన్యం చాలా ఇబ్బంది అవుతుంది. కొద్దిగా